పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎంవీఐ మృత్యుంజయరావు తన ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని, తప్పనిసరిగా ప్రజలు పాటించి మన కుటుంబ మరియు దేశ రక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. జిల్లా రవాణా కమిషనర్ వారి ఆదేశానుసారం టౌన్ సీఐ రఘు సహకారంతో పోలీసులతో కలిసి నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాలు సిక్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు అంబులెన్స్ లో మందుల వాహనాలు మినహా ఎటువంటి వాహనాలు అనుమతి లేదని తెలియజేశారు. డ్యూటీలు చేస్తున్నామండి. మార్చి 31 వరకు BS4 వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాము. తాడేపల్లిగూడెంలో ఆటోలు కానీ బస్సులు కానీ పాసింజర్స్ అవి తిరగకోకుండా కంట్రోల్ పోలీసులు వాళ్ళతో కలిపి కంట్రోల్ చేస్తున్నాము. మోటార్ సైకిల్ మీద ఇద్దరు కలిపి వెళ్తుంటే ఆ బళ్ళు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సీఐ రఘు గారితో కలిపి సార్, కరోనాని తరిగి కొట్టాలంటే ప్రజలు ఎవరూ బయట విచ్చలవిడిగా తిరగరాదు. అందరూ మనం బతకాలి, పక్కవాడు బతకాలి అని ఒక కాన్స్టెన్స్. వీఆర్ ఇండియన్స్, మనందరం కలిసి ఇండియన్స్ కాబట్టి మనం బతకాలి. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఆ కరోనా తెచ్చి మనం ఇది చేస్తే మనం చనిపోవడం అనేది ఉండదు. మన టెంపరేచర్ 32-35 దాకా ఉంటుంది. సో కరోనా మనకు వచ్చే ఆలోచనే ఉండదు. కానీ విచ్చలవిడిగా తిరిగి అటు ఇటు తిరిగి కరోనా తెచ్చి దేశంలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.